అరుణాం కరుణా తరంగితాక్షీంద్రతపాసాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖై గురుడిత్యేవ విభావయే భవాని. గ్రహముల యొక్క గమనాలు, వాటి ప్రభావాలు, ఆ విషయాలలో మనం తీసుకోవలసిన భౌతికమైన జాగ్రత్తలు, ఆధ్యాత్మికమైన నివారణ చర్యలు, వీటి ద్వారా దోషాలను అధిగమించటం, గుణాలను పెంపొందించుకోవడం, అలా జీవితాన్ని మనం ఆనందమయంగా మలచుకోగలుగుతాం. ఆయా జపములను చేయడం ద్వారా మీరు పొందిన లాభాలను, ప్రయోజనాలను కామెంట్స్లో పెట్టినట్లయితే అవి చదివిన వారు ఆ మంత్రాలను జపించుకునే శ్రద్ధ పెంచుకుంటారు, విశ్వాస బలం పెరుగుతుంది, తద్వారా మీకు మరికొంత పుణ్యం వస్తుంది. తులారాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు, లక్ష్య సాధనా శక్తి బాగుంటుంది, న్యాయబద్ధంగా మీరు ప్రవర్తిస్తారు. ఆ విధంగా చేయడం ద్వారా మీరు చేసేటువంటి పనులలో కొన్ని లోపాలను ఎదుటి వ్యక్తులు గుర్తించడం కానీ, ఎదుటి వ్యక్తులలోని లోపాలను మీరు గుర్తించడం కానీ అది ఘర్షణకు దారితీసే అవకాశం ఉంది. అందువలన మనం గుర్తించినటువంటి లోపాలను కూడా సవరించడానికో లేక నూతన మార్గాన్ని అన్వేషించడానికో ప్రయత్నం చేయాలి తప్ప విమర్శించడానికి మాత్రం పూనుకొనకూడదు. మాట్లాడే తీరు ఎదుటి వ్యక్తులు అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా తక్కువగా మాట్లాడడం మంచిది. స్త్రీజన సహకారం బాగుంటుంది, అందులోనూ తల్లి కానీ తల్లి వైపు బంధువులు కానీ మీకు సహకరించే తీరు చాలా అనుకూలంగా ఉంటుంది. దానివలన మీరు సకాలంలో పనులను సాధించగలుగుతారు, లక్ష్య సాధనాశక్తితో ముందడుగు వేయగలుగుతారు. కానీ మీకు ఈ లక్ష్యము అనేటువంటి విషయంలో మాత్రం కొంత వైరాగ్యం చోటు చేసుకునే అవకాశం ఉంది, దాన్ని జయించాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. అందువలన గణపతిని ఆరాధించడం ద్వారాను, రోజు 21 అరగుంజీలు తీయడం ద్వారాను మీలోని క్రియాశీలత వృద్ధి చెంది శ్రద్ధ పెరిగి ప్రతి పనిని కూడా సకాలంలో సకాలానికి చేసేటువంటి పనిలో నైపుణ్యంతో సహా ఉత్తమంగా తీర్చిదిద్దగలుగుతారు. తద్వారా మీరు సాధించేటువంటి విజయాలు మీకు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. మీ మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకునేదిగా ఉన్నప్పటికీ కూడా అధికంగా వాగ్దానాలు చేయడం ద్వారా అది అపార్థం చేసుకునేటువంటి అవకాశాన్ని ఇస్తుందన్నమాట. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. తండ్రి కానీ తండ్రి వైపు బంధువులు కానీ వారికి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది, వాటిని తొలగించే బాధ్యత కూడా మీకే అప్పజెప్పేటువంటి అవకాశం ఉంది. అందువలన క్రీం అచ్యుతానంద గోవింద అనేటువంటి నామాన్ని జపించడం ద్వారా వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా మీరు సంరక్షించగలుగుతారు. వృత్తిస్థానంలో అనుకూలమైన సత్ఫలితాలే సిద్ధిస్తాయి, సాధించిన విజయాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి, రావాల్సిన సొమ్ము చేతికి వస్తుంది. వచ్చిన సొమ్మును మీరు సద్వినియోగం చేసేటప్పుడు కొంచెం శ్రద్ధ పట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇతరులకు ఉపకరించడం కోసం చేసేటువంటి సహకారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులన్నీ కూడా మీకు భవిష్యత్తులో పుణ్యరూపంలో వెంట ఉండి మిమ్మల్ని కాపాడుతుంటాయి. అందువలన మనం ఇతరులకి సహకారం చేసేటప్పుడు ఆ సహకారానికి ప్రత్యుపకారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశించకుండా ఉండడం శ్రేయస్కరం. విద్యార్థులు నూతన విషయాలన్నింటినీ తెలుసుకోగలుగుతారు. ఆ తెలుసుకున్నటువంటి విషయాలు మనసులో పట్టడానికి, దాన్ని ఆ జ్ఞానాన్ని సద్వినియోగం చేయడానికి శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది.